ఈ వ్యవస్థ వల్ల ప్రజలు సుఖంగా ఉన్నారు, ప్రజలు ఆనందంగా ఉన్నారు, ఈ ప్రభుత్వం ఒక మంచి పని చేసింది అనేటువంటి భావన ప్రజల్లో ఉంటే దాన్ని చెరగొట్టాలి. చెరగొట్టడం కోసం ఈ వాలంటీర్ వ్యవస్థ మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం ఇవాళ మీరు చేస్తున్నారంటే ఇంతకన్నా దారుణం ఏం కావాలని అడుగుతా ఉన్నా. మీ చేతిలో పత్రిక ఉంది, ఆ పత్రికలు ఏది రాస్తే అది నమ్ముతారు, అది నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయడానికి సిద్ధపడతారు అని మీరు అనుకుంటున్నారే, అది కాలం చెల్లినటువంటి మాటలు. ఇవాళ ప్రజలు ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు, సూక్ష్మంగా పరిశీలన చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారండి మీరు? ఏ వ్యవస్థలను పెట్టారు? జన్మభూమి కమిటీలను పెట్టారు. ఏం చేసినాయి జన్మభూమి కమిటీలు? ప్రజల్ని ఎంతగా దోచుకున్నాయి. చంద్రబాబు హయాములో ఉన్నటువంటి జన్మభూమి కమిటీలు ఎంత ఘోరంగా వ్యవహరించాయో ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకుంది. నేను చెప్పేది కాదు, ఆనాడు ఈ పత్రికే రాసింది జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తున్నాయని, జన్మభూమి కమిటీలు పెన్షన్ కావాలంటే డబ్బులు తీసుకుంటున్నాయని, ఇల్లు ఇవ్వాలంటే డబ్బులు తీసుకుంటున్నాయని, దోపిడీగా వ్యవహరిస్తున్నాయి జన్మభూమి కమిటీలు అని రాసినటువంటి ఈ పత్రికే నేను అడుగుతా ఉన్నా. ఇవాళ వాలంటరీ వ్యవస్థ ప్రజలకు అతి చేరువుగా ఉన్నటువంటి వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుందంటే, నేను గడప గడపకు వెళుతున్నప్పుడు, నేనే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి పద్ధతుల్లో వెళుతున్నప్పుడు ఎంత ఆనందంగా పెన్షన్ అందినటువంటి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంత ఆనందంగా ఉన్నారంటే, అయ్యా మొదటి రోజునే ఫస్ట్ తారీఖునే ఇంటికి వచ్చి 2500 రూపాయలు మా చేతిలో ఇస్తున్నారు వాలంటీరు. ఇటువరకైతే క్యూలో నిలబడాల్సి వచ్చేది, గంటలు గంటలు నిలబడాల్సి వచ్చేది, ఒక రోజు ఇచ్చేవాళ్ళు కాదు, 2 రోజులు పట్టేది, 3 రోజులు పట్టేది. అంతగా శ్రమ పడవలసిన అవసరం లేకోకుండా మొదటి రోజునే గడప తట్టి ఇంటికొచ్చి 2500 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి వారధులుగా పనిచేస్తున్నటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద నిప్పులు కక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇదే కాదు, ప్రతి వ్యవస్థ మీద ఇంకా రాబోయే సంవత్సరాల కాలంలో నిప్పులు కక్కేటటువంటి ప్రయత్నమే ఈ పత్రికలు చేస్తాయి. చంద్రబాబు నాయుడు గారి మోచేతు నీళ్లు తాగేటటువంటి పత్రికలు కొన్ని, చంద్రబాబు నాయుడు గారు గెలవాలని కోరుకునే పత్రికలు కొన్ని, ఇవన్నీ కలిసి ఈ మీడియా అంతా కూడా, ఎల్లో మీడియా అంతా కూడా కలిసి ఈ విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రుణం కావాలంటే జన్మభూమి కమిటీలు 15,000 రూపాయలు వసూలు చేశాయి, ఎక్కడ చూసినా లంచమే. పింఛను కావాలంటే 3,000 రూపాయలు వసూలు చేశాయి. ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదు, ఆ రోజున ఇదే పత్రిక రాసినటువంటి అంశాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎన్టీఆర్ గృహ పథకం కింద ఎంపిక కావాలంటే 20,000 రేట్లు పెట్టి దోచుకున్నారు, మరుగుదొడ్డు మంజూరు కావాలంటే 15,000, బీసీ కార్పొరేషన్ రుణం పొందాలంటే 10,000. ఈ విధంగా రేట్లు పెట్టి చంద్రబాబు నాయుడు కాలంలో జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తే దానికి దిక్కులేదు, అందుకని చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఇవాళ ఈ వ్యవస్థ వల్ల సామాన్య ప్రజానీకానికి ఎంఆర్ఓ కార్యాలయానికో ఎండిఓ కార్యాలయానికో వెళ్లి సంక్షేమ కార్యక్రమాలు అందుకోలేని వారికి ఇంటి దగ్గరికే సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నటువంటి తరుణం. అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థ, సెక్రటేరియట్ వ్యవస్థ కలిసి ప్రజలకున్న సమస్యలను చర్చించుకొని ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి క్రమం, ఎమ్మెల్యే దగ్గరికి రావసరం లేదు, వాళ్ళు లోయర్గానే గ్రామాల్లోనే సరి చేసుకునేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడితే ఆ వ్యవస్థ మీద ఎంతో ఘోరంగా రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఎంతమందికి ఇచ్చారండి పెన్షను? 39 లక్షల మందికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమందికి ఇస్తున్నామండి? ఇవాళ 42,70,000 మందికి